వివేకానంద గారి ఇంటికా నుంచి బయలుదేరి మరి ఒక చెట్టు ముందు వేసేస్తాం, నామినేషన్ వేసేస్తాం. అక్కడి నుంచి సూరారం కట్టమేశం దగ్గరికి వెళ్ళి ఆ దేవికి పూజ చేపించుకొని తారక బాల బాగా నమ్మకం అందుకని అక్కడ పూజ చేపించుకొని మళ్ళీ ఊరేపుగా వచ్చి మళ్ళీ రెండో చెట్టు వేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా ఎక్కడ చూసినా తారక బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి ఒకటే కారణం వివేకానంద గారు, ఆయన మంచితనం, ఆయన నడవడి, ఆయన చేసిన వర్క్లు, కేసీఆర్ గారు చేసిన పనులు ఇవన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోయాయి. మరి రెండు సార్లు బ్రహ్మాండ మెజార్టీ గెలిపించారు, మూడోసారి జనాలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. సీనియర్ నాయకులు ఆయన అమ్మటి తిరుగుతూ మూడోసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు, అందులో అనుమానం లేదు. మొదల నుంచి ఆయనకు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు ఏ రకంగా నేను సాయం చేస్తానో ఒక మంచి ఆలోచనతో రాజకీయంలో అడుగు పెట్టినాడు. రెండు సార్లు విజయం సాధించి వేరే వాళ్లకు ఏపీ వివేకానందకు ఏం తేడా అంటే వేరే క్యాండిడేట్లు వాళ్ళు కులం పేరు చెప్పుకుంటారు, బయట మతం పేరు చెప్పుకుంటారు, కానీ ఈ ఎమ్మెల్యే గారు అట్లా కాదు. మేమైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాము, లక్ష మెజారిటీకి తగ్గొద్దని. నిజాంపేట కార్పొరేషన్ అభివృద్ధి జరిగిందంటే ముఖ్య కారణము మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి ద్వారానే మాకు కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, మేము ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవాలని, ఎమ్మెల్యే గారిని హ్యాట్రిక్గా గెలిపించుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కని విని ఎరిగిన రీతిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీ అనుకోండి, లేకపోతే పెద్ద ఎత్తున రోడ్ షో మా నియోజకవర్గ స్థాయిలోనే జరిగినటువంటి ర్యాలీలో ఇది నా బూత్తో నా భవిష్యత్ గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక ఈరోజు నామినేషన్ ర్యాలీ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున సూరారం కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రారంభిస్తే HMT ఫ్యాక్టరీ వరకు కూడా జనాలతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. చాలా అంటే చాలా సంతృప్తిస్తా ఉంది. వారి యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే, మా కార్యకర్తల యొక్క పట్టుదల చూస్తూ ఉంటే ఎలాంటి సందేహం లేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టబోతాను, భారీ మెజార్టీ కొట్టబోతాను.